బానే ఉందమ్మా. అమ్మవాడు ఎత్తున్నారు, రైతు బంధు ఎత్తున్నారు, బాగానే ఎత్తున్నారు పథకాలు. ఏం మరి అందనాజమ్మా, దాని చెప్పేది ఏముందండి? ప్రస్తుతం బాగానే ఉంది, అట్లనేది ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఆయన ఇవ్వటం అనేది కొద్దిగా అనుకూలంగానే ఉంది. జగన్ ఇచ్చేది పనులు లేక ఏమి లేక ఆయన ఇచ్చేది కూడా ఉపయోగపడే విధంగా ఉంది. ఒక విధంగా అంటే పరిపాలన బాగానే ఉంది ఆయనది ప్రస్తుతానికి. ఇంకా చూడాలి కదా, అప్పుడే అయిపోయేది కాదు కదా. ఆయన ఇచ్చిందే 2 ఇయర్స్ కూడా అవ్వాల. అంతకుముందు ఎంతోమంది వచ్చారు, ఎన్నో సంవత్సరాలు చేశారు, అయినా కానీ ఏమి పేదలకు ఏమి ఉపయోగపడలా. ఏదో చేస్తానంటున్నాడు, పేదలకు ఇల్లు ఇస్తామన్నది అన్నీ నేను అంటున్నాడు కాబట్టి వెయిట్ చేసేయాలి, చూసి దాని తర్వాత మళ్ళీ ఆయన కూడా అట్టగే ఉందని పాత కాలంలాగా మళ్ళీ ఆయన మళ్ళీ వేరే ఉండి ఎన్నుకుంటారు. ప్రస్తుతం పాలన బాగానే ఉంది ఇప్పటివరకు. ఇది అనేది అక్కడికనేది ఇంకా మేము అంత ఆలోచించట్లా, దాన్ని అంత లేదు. దాని పరిపాలన వరకు బాగానే ఉంది ఇప్పటివరకు. ప్రస్తుతం అసెంబ్లీ అనేది దాని గురించి మనం సంవత్సరానికి ఒకసారిగా ఆయన పెంచేది, ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చింది. ఒకసారి అంటే అదే చూడాలి, ఆయన ఇచ్చిన పథకాలన్నిటికీ మనం చూడాలి. కొంతవరకు చూసి తర్వాత ఆయన చెప్పిన నెరవేరకపోతే అప్పుడు మనం అడగటానికి రైట్స్ ఉంటాయి. తర్వాత ఆయన గవర్నమెంట్ పడిపోద్ది, ఆయన చెప్పిన పథకాలు చేయకపోతే ఆటోమేటిక్గా వేరేది చూస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు కాబట్టి అంత బాగానే కరెక్ట్గా కానీ మరి అన్నిటికీ అబద్ధాలు చెబుతుండే వాళ్ళు. మరి కరెక్ట్గా ఏమైంది, అన్నీ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు కదా టీడీపీ ప్రభుత్వం చెప్పేవి. ఎందుకంటే వరదలు వచ్చినాయండి, దానికి ఆయన ఏం చేస్తారు జగన్ గారు? వరదలు, వర్షాలు, తుఫాన్లు, ఇసుక ఒకటి వంక చూపిస్తున్నారు కానీ ఇసుక రాలేదంటే వరదలు వస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన చెప్పింది ఫస్ట్ 250 కదా, ఈ సంవత్సరం పెంచలేదంటే కరోనా వచ్చింది, ఇవన్నీ డబ్బులన్నీ ఆగినాయి కదా, ఇప్పుడేం పెంచుతారు? కరోనా వచ్చింది, వ్యాపారాలు లేవు, ఏమి లేవు, డబ్బులన్నీ అప్పులు తెచ్చి ఇచ్చాడు, ఇచ్చినంతవరకు పెంచుతా అంటున్నాడు ఇక డిసెంబర్ 15 కల్లా. సూపర్గా ఉందండి జగన్ గారు, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, 5 సార్లు కావాలి ముఖ్యమంత్రి, అంతే కోరిక. మంచి పనులు చేస్తున్నాడు, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి పాదినాయం ఇస్తున్నాడు, మరి పేద పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, మొన్న 45 సంవత్సరాలకి 18 ఏళ్ళు ఇస్తున్నాడు, పల్లెకారులకి, ఆటో వాళ్ళకి ఎన్ని పనులు, మంచి పనులు చేస్తున్నాడు. 6 7 నెలల నుంచి ఉచిత బియ్యం ఇచ్చాడు, అటువంటి మహానీయుడు దొరకడు. పార్టీ సమస్య కాదు, చేసేవాడు కా లేడు ఎవడు అట్లా. ఏంది ఈ ఈ ప్రతిపక్షాలు ఎంతబడి ఏది ఇస్తున్నాయి కానీ పారగొట్టాలి వాళ్ళని. మళ్ళీ ఇంక 3 సార్లు ముఖ్యమంత్రి గారు ఆయన గారే, 2040 దాకా ముఖ్యమంత్రి ఆయనే. అది కోరిక, పెద్ద వచ్చే నెలలో పెంచుతాడు. పెన్షన్లు ఏమన్నా అంటే సంవత్సరానికి 250 పెంచుతాడన్నాడు, పెంచుతాడు కాదు చెప్పాడు కదా పొద్దున టీవీలో, పొద్దున టీవీలో చెప్పాడు కదండి పెంచుతానని. అబద్ధం అబద్ధం లేదు వాళ్ళకి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అబద్ధం లేదు. ఆడరు వాళ్ళు, వాళ్ళు అసత్యాలు చెప్పరు, సత్యాలే చెబుతారు వాళ్ళు. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.